నమస్కారం, నేను మీ శంకర్. మీరు చూస్తుంది ద న్యూస్ తెలుగు. కొత్త ప్రయత్నం ప్రారంభించాం. తొలి అడుగులు మొదలయ్యాయి. వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో పనిచేసిన అనుభవంతో కూడిన బృందం ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం. తొలి ప్రయత్నంలో మీ అందరి తోడ్పాటుని ఆశిస్తున్నాం. డిజిటల్ మీడియా రంగంలో వస్తున్న మార్పుల్ని అవగాహన చేసుకుని మరింత మెరుగ్గా, సమర్థవంతంగా ప్రజలకు సంబంధించిన అంశాలని ప్రజలకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ ప్రయత్నం మొదలవుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా, ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ అంశాల మీద మేము కథనాలు ఇవ్వబోతున్నాం. మా ప్రయత్నానికి మీ అందరి తోడ్పాటు చాలా అవసరం. స్వతహాగా నేను ప్రింట్ మీడియాలో ప్రారంభించి ఎలక్ట్రానిక్ మీడియాలో దశాబ్ద కాలం పైగా పనిచేసి 6 ఏళ్లుగా డిజిటల్ మీడియా కోసం బీబీసీలో పనిచేశాను. 6 ఏళ్లపాటు అంతర్జాతీయ సంస్థలో పనిచేసిన అనుభవంతో అత్యంత నిక్కచ్చిగా సమాచారాన్ని అందించాలన్న ఆశయంతో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం. ఇందులో మా టీంలో చాలామంది సమర్థవంతమైన జర్నలిస్టులు ఉన్నారు, విశేష అనుభవజ్ఞులు ఉన్నారు. అందరం కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ఖచ్చితత్వంతో విశ్లేషించి సమర్థవంతంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ వార్తా స్రవంతిలో మారుతున్న పరిస్థితుల్లో మీడియా అంటే ప్రజలకు విశ్వాసం లేని దశలో విశ్వసనీయత కలిగిన వార్తలు అందించాలనే ప్రయత్నంలో మేమున్నాం. ఒకప్పుడు పత్రికల్లో ఏదైనా అక్షరం ముద్రితమైతే దాన్నే నమ్మకంగా, దాని పట్లే పూర్తి విశ్వాసంతో వ్యవహరించిన అనేక మంది ఉన్న దశ నుంచి ఇప్పుడు పత్రికల్లోనే కాదు, మీడియా రాతల్ని, మీడియా ప్రతినిధుల కోతల్ని కూడా ఎవరూ పూర్తిగా విశ్వసించలేని దశకొచ్చాం. ఈ దశలో కూడా నమ్మకమైన వార్తలు అందించాలన్నదే మా అభిప్రాయం. రాజకీయ బంధాలు, సంబంధాలు, అనుబంధాలు కాకుండా మధ్యస్థంగా ప్రజలకు సంబంధించిన అంశాలనే ప్రాతిపదికగా, ప్రజా సమస్యలే ఆధారంగా, ప్రజా ప్రయోజనాలే మూలంగా సాగాలని మేము అనుకుంటున్నాం. ఈ ప్రయత్నంలో మీ అందరి తోడ్పాటు చాలా అవసరం. మీరిచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవే మాకు ఊపిరి పోస్తాయి, మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి, మా ప్రయత్నానికి ఉత్తేజాన్ని అందిస్తాయి. మా లక్ష్యాన్ని మరింత చురుగ్గా చేరుకునేదానికి తోడ్పాటునిస్తాయి. అందుకే మీ అందరి సహకారంతో మేము అడుగులు వేస్తున్నాం. ఈ ప్రయత్నానికి సహకరించండి, మీ తోడ్పాటును అందించండి. డిజిటల్ మీడియా అంటే దశ దిశ లేని పరిస్థితి నుంచి డిజిటల్ మీడియా రంగంలో కూడా ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని చేరవేసే ప్రయత్నానికి అండగా నిలవండి. ఇది మీరందించేటువంటి ప్రతి సహకారాన్ని ఏ రూపంలో ఉన్నా తీసుకుంటూ ప్రజలకు సంబంధించిన అంశాలని ప్రజల కోసం పనిచేసే ఉద్దేశంతో మేమున్నాం. ఇదేదో మేము మీడియాని ఉద్ధరిస్తామని చెప్పడం కోసం కాదు, పడిపోతున్న ప్రమాణాలను మాత్రం ఖచ్చితంగా కాపాడతాం. ఇప్పుడున్న పరిస్థితి నుంచి మరింత దిగజారకుండా మా వంతు కృషి చేస్తాం. ఈ కృషికి మీ తోడ్పాటు అవసరం. ఖచ్చితంగా అందరి సహకారం ఉంటుందన్న పూర్తి విశ్వాసంతో మా అడుగులు పడుతున్నాయి. చేయూతనందించండి.